ఉన్న గులాబీ బాస్ చెవిరెడ్డి సమాచారాన్ని కేసీఆర్ చెప్పారా నిన్న? ఏంటో మరి ఈసారి మేము నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో మేము వస్తాము ఏపీలో. అంటే పాపం కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి ప్రేమ, విపరీతమైనటువంటి ఆప్యాయత, విపరీతమైనటువంటి అనురాగం టన్నుల కొంది టన్నుల కొంది ఉందేమో అనిపిస్తూ ఉంది. పాపం జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ తల్లి విజయలక్ష్మి గారికి కూడా ప్రేమ లేదు. పాపం ఆమె అమెరికా వెళ్ళిపోయింది. సొంత చెల్లెలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ లేదు. మా అన్న అన్యాయం చేశాడని చెప్పని పాపం వీధి వాడా వీధి వాడా వీధి వాడా ఎండనక వాననక ఓమని రొద కొడుతూ ఉన్నారు. ఓకే, మరి ఏమి కేసీఆర్ గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి అని చెప్పని పాపం పదే పదే మనసులో కోరుకుంటూ ఉన్నట్టున్నారు. అది రాత్రి ఒక ఇచ్చినటువంటి సందర్భంలో ఆయన బయటికి వ్యక్తపరిచారు రజనీకాంత్ గారి షోలో. అయితే అంతవరకు బాగానే ఉంది. అంతవరకు ఏం బాగుంది అనంటే 2014లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 100 సీట్లతో వస్తాడు అని చెప్పి పాపం కేసీఆర్ గారే చెప్పారు. పాపం పోయారు, పోటమంటే ఓడిపోయారు. 2019లో ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ యుద్ధాన్ని కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద చేశారు. దాంతో మొత్తానికి 2019 రిటర్న్ గిఫ్ట్ అనేటువంటి పేరుతో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారిని ఓడించి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడంలో కేసీఆర్ గారి పాత్ర అమోఘమైనటువంటి పాత్ర ఉంది. మరి 2023లో జరిగినటువంటి ఎన్నికలలో తెలంగాణలో పాపం కేసీఆర్ గారు ఖచ్చితంగా గెలుస్తారు అని అన్నారు. ఆయనే చెప్పారు 100 సీట్స్ అన్నారు. 100 సీట్స్ పక్కా పక్కా అన్నారు. కనీసం ఎవరు చెప్పినా కూడా వినలేదు. ఏమండి బాగలేదు మౌత్ టాక్, కాంగ్రెస్ కాంగ్రెస్ రేవంత్ 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 అంటున్నారు అని అంటే ఎవరు చెప్పింది అని చెప్పని ఆ చెప్పిన వాళ్ళని అడిగిన వాళ్ళందరినీ తిట్టాడు. అంటే అడగ చెప్పటం కూడా తప్పే నేరమే మీకు అనేటువంటి స్థాయిలో ఆయన యొక్క వ్యవహారం మారింది. మరి ఆయనకి అంత తెలుసుంటే మరి 2023లో ఆయన ఓడిపోయేవాళ్ళు కాదు కదా. అంటే ఆయనకు చెప్పినటువంటి సర్వే ఎవరైతే 2023లో ఆయనకు చెప్పారో ఆ సర్వే ప్రకారంగా ఆ సర్వే చెప్పిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి సర్వే కూడా చెప్పుంటారు. మరి ఆ చెప్పినటువంటి వాళ్ళు ఆ సర్వే ప్రకారంగా మరి కేసీఆర్ గారు ఓడిపోయి ఉంటే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరలా ఓడిపోతారు. అంటే నాది నాకు తెలవలేదు కానీ నేను పక్కన వాళ్ళ దాని గురించి కొలతలేసి చెబుతానా చెప్పండి? కాదండి, కరెక్ట్ మీరు అన్నది నాది నాకు తెలవల. నేను ఓడిపోతున్న విషయం నాకు తెలవల, నేను ఓడిపోతానన్న విషయం నాకు తెలవల. మరి నాది నేను సరి చేసుకోవటం చేత కాలేదు కానీ నేను పోయి పక్క రాష్ట్రంలో వాళ్ళు ఏం గెలుస్తారా వాళ్ళు ఏం ఓడిపోతారా చెబుతానా అండి, సాధ్యమైద్దా అని మనం ఆ ప్రశ్న పబ్లిక్ నుంచి వ్యక్తమవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలిస్తే గనక కేసీఆర్ గారికి ఆనందం. ఏంటి ఇక్కడ ఎలా ప్రభుత్వం పోయింది, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అతను నా మీద కక్షతో వ్యవహరిస్తున్నారు లేదా కోపంతో వ్యవహరిస్తున్నారు, అక్కడ కూడా కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉండబట్టి ఇక్కడ కొంచెం అలా అలా వెళ్తూ ఉంది, ఎక్కడో సందర్భంలో నాకు పక్క రాష్ట్రాల నుంచి నాకు మద్దతు ఉంటుంది, పరోక్షంగా వాళ్ళ సహకారం ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి కొంతమంది మనుషులు తెలంగాణ క్యాబినెట్లో మంత్రులుగానో ఎమ్మెల్యేలుగానో కొద్దిమంది ఉన్నారు, వాళ్ళు పరోక్షంగా నాకు సహకరిస్తూ ఉంటారు అనేటువంటి ఒక ప్రేమ ఒక అభిమానం కొంచెం అలా ఉంది. అది గనక ఏది అది గనక అక్కడ కూడా గనక 2023 నేను గెలుస్తానని అనుకొని ఓడిపోయినట్లు ఎట్లయితే ఉందో, ఆడగూడ గనక జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు వీరిద్దరు గనక ఉంటే నా పని తకడదోం 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 అయిద్దేమని అనేటువంటిది. తకడదోం తకడదోం అంటే విమర్శ కాదు, విమర్శ ఏంటంటే ఇబ్బంది. ఇబ్బంది మీన్స్ అంటే ఆయన
అనవసరంగా కొన్ని వివాదాల విషయంలో కేసీఆర్ గారికి కొన్ని దాటి వెళ్ళటం, కొన్ని విషయాల్లో ఇప్పుడు అక్కడ ఎవరు గెలిచినా చాలా టఫ్ ఫైట్ ఉంది అని చెప్పడంలో తప్పు లేదు. మరి అలా కాకుండా ఆడ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పటం వలన అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి శత్రుత్వం అయినట్లే కదా. మరి బీజేపీ మీద కోపంతో అన్నారా, లేక తెలుగుదేశం చంద్రబాబు నాయుడు మీద కోపంతో అన్నారా, పవన్ కళ్యాణ్ గారి మీద కోపంతో అన్నారా అనేటువంటి క్లారిటీ రావాలి కదా. వాళ్ళ మీద కోపం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నాకు సేఫ్ అనేటువంటి దాంతో ఆ రకంగా అని ఉంటారేమని అనుకుంటున్నాను. కాస్త అంటే మనం అనుకున్నాం కదా, విజయలక్ష్మి గారికి ప్రేమ లేక ఆమె అక్కడికి వెళ్ళింది, చెల్లెలు గొడవ చేస్తుంది, మరి ఆయనతో పాటు వైఎస్ఆర్సిపి పార్టీలో ఆయనతో పాటు ప్రయాణం చేసినటువంటి అనేక మంది ఎంపీలు ఆయన్ని వీడి వెళ్ళిపోయి ఉన్నారు. మరి కేసీఆర్ గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాజ్యమైనటువంటి ప్రేమని అనురాగాన్ని చూపిస్తాం పట్ల కేసీఆర్ గారికి ప్రయోజనం జరుగుతుంది, అతను ఉంటే అతను గెలిస్తే నాకు కొంత బాగుంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో తప్ప మరొకటి కాదు అనేటువంటిది మాత్రం సంకేతాలు కనపడుతున్నాయి. అలా అని భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి అక్కడ మాత్రం కూటమి ప్రభావం బలంగా ఉంది అనేటువంటిది కూడా జరుగుతున్నటువంటి చర్చ. సరే, అజిత్ గారు ఉన్నారండి. అజిత్ గారా, సుధాకర్ అజిత్ గారు. ఓకే, ఒక్కసారి ఆ బైట్స్ ఉన్నాయి, ఆ బైట్స్ ప్లే చేయండి. 101% Mr. Jagan Mohan Reddy is going to beat the drums. 100 plus seats on Galistan. Anything above 100 only, not below 100. See, the question is, now that the election is over, he is going to become the chief minister of Andhra state, which is my neighbor state, which is a Telugu speaking state. KCR ke dikku ledu. KCR e farm house lo mancham em padukunnadu. Atanu pakkana inko room ready chesthe rep Jagan Mohan Reddy kuda akkadiki vastadu. Akkada adhikaramlo lenatuvandi illiddaru kuda చింత పెక్కలు ఆడుకుంటారు ఇద్దరు. ఒకవైపు కేసీఆర్, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి. అహంకారులకి ప్రజాస్వామ్యంలో చోటు ఉండదు. దుర్మార్గులకి, చట్టాన్ని అతిక్రమించి పనిచేసే వాళ్ళకి, అహంకారులకి ప్రజాస్వామ్యంలో, డెమోక్రసీ ఉన్నటువంటి మన దేశంలో చోటు ఉండదు. ఇప్పటికైనా తెలుసుకో జగన్, జూన్ 4వ తారీఖే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో చివరి ఆఖరి రోజు ఈ రాష్ట్రంలో ఉండటానికి. జూన్ 5వ తారీఖు ఈ రాష్ట్రం నుంచి అతను వెళ్ళిపోతాడు. ఇది పక్క కేసీఆర్ కేటీఆర్ ఇంకొకళ్ళ రాసి పెట్టుకోండి. నీకు అభిమానం ఉంటే నీ పక్కన ఒక రూము మీ తమ్ముడు జగన్మోహన్ రెడ్డి కేటాయించు. ఇప్పుడు అలా అనటం ఎందుకు, అలా అనిపించుకోవటం ఎందుకు? మనది కానటువంటి పనులు మనం వేలు పెట్టకూడదు. సరే, వారికి అవసరం ఉంది కాబట్టి వేలు పెట్టారని అనుకుందాం. అంటే దీన్ని బట్టి ఇప్పుడు ఏం చేయాలి? కేసీఆర్ గారి అభిమానులంతా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలా? మరి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారిని వ్యతిరేకించేటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ టీడీపీకి, జనసేనకి సపోర్ట్ చేయాలా? మరి ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కేసీఆర్ గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి అని భావిస్తున్నారు అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన శ్రేణులు, బీజేపీ శ్రేణులు బీఆర్ఎస్ను ఓడించడం కోసం పనిచేయాలా? ఏం పనిచేయాలి, ఎవరి కోసం పనిచేయాలి అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి, అన్నీ అవుతాయి. మొన్న కేటీఆర్ గారు ఏమన్నారు, మా తెలంగాణ ప్రాంత ప్రజానీకంలో, రూరల్ ప్రాంతంలో వాళ్ళు మా పార్టీ పట్ల అవగాహన అర్థం చేసుకోలేదు, మా వాళ్ళు మమ్మల్ని దెబ్బేశారు, సీమాంధ్ర ఓట్లు ఉన్నటువంటి అందరి దగ్గర, సీమాంధ్ర ఓట్లు ఉన్న దగ్గర గ్రేటర్ హైదరాబాద్ సిటీలో మొత్తం మేము గుంపగుత్తగా గెలిచాము, తెలివి కల్ల వాళ్ళు సీమాంధ్ర ఓటర్స్ అని చెప్పని కేటీఆర్ గారు మొన్న అన్నారు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పిన దాని ప్రకారంగా అక్కడ ఆయన గెలవాలి అని ఈయన కోరుకుంటున్నాడు అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి సీమాంధ్ర ఓట్లు ఎవరైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి సంబంధించిన ఓటర్స్ అందరూ కూడా బీఆర్ఎస్కి యాంటీగా ఓటేయాలని చెప్పని ఆయన భావిస్తున్నారా? అది దాని ఉద్దేశాన్ని ఆయన తెలియజేశారా? ఇవన్నీ వస్తాయి, ఏమి రాకుండా ఉంటాయి. ప్రతిదానికి లాజిక్ ఉండిద్ది. మేమే తెలివి కల్లవడం అని ఎవరు అనుకోకూడదు. అవతల వాళ్ళు కూడా తెలివి కల్లవాళ్లే. నేనే తెలివి కల్లవాడు అనుకున్నాడు, ఎవరూ కూడా సక్సెస్ అయింది ఎక్కడా లేదు. అందరూ తెలివి కల్లాళ్ళు వాళ్ళని, నేను కూడా అందులో ఎంతో కొంత ఉంది నా పాత్ర అనుకున్న వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు.
అసలు ఇనే ఓళ్ళు సక్సెస్ అయ్యారు మీలాగా తెలివిగా. మీరు కేసీఆర్ మాట్లాడిన మాటలు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఇచ్చిన విశ్లేషణ ప్రకారం నేను చెప్పేది ఏంది, మళ్ళీ మరి టీఆర్ఎస్ ప్రజలు అంటున్నారు వారి వ్యతిరేకంగా ఓటింగ్ పడితే పరిస్థితి ఏంటంటే, ప్రజలు అడుగుతున్నారండి మీరు అక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలంటున్నారు, మేము మొన్న మీకు అసెంబ్లీలో మేము ఓట్లు వేసాము, ఇప్పుడు మేము ఎంపీ ఓట్లు మీకు ఎందుకు వేయాలనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మరి అడుగుతున్నారు వాళ్ళు, వాళ్ళకి సమాధానం చెప్పాలి. లేదంటే వాళ్ళ ఓటు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వేసుకుంటారు. అక్కడ ఎవరైతే గెలవాలని కోరుకుంటున్నారో వాళ్ళకి ఓటేస్తారు. ఇప్పటికన్నా ఓటేసి నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? అక్కడ ఓటు ఇక్కడ ఓటే కదండి, ఇక్కడ ఓటు అక్కడ ఓటే కదా. కేటీఆర్ గారు ఓటు మాట్లాడతారు అంటే, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్కి ఎంత దెబ్బ కలిగిందో, మరి నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఏ మేర నష్టం జరుగుద్ది అంటే ఒక విధంగా. ఇప్పుడు మామూలుగానే అక్కడ ఏం పరిస్థితి లేదు, రెండు స్థానాలు అంటున్నారు బీఆర్ఎస్కి. సిటీలో ప్రస్తుత పరిస్థితి ఆ పరిస్థితి లేదు. ఏదన్నా దీని ప్రభావంతో మిగిలినటువంటి ఏదన్నా కొన్ని ఓట్లుంటే వాళ్ళు కూడా ఆలోచించుకొని ఈసారి కాంగ్రెస్ పార్టీకి వేసేస్తారు, అయిపోయింది. ఇంకేముండిద్ది అక్కడ అయితే గారు.